సూర్యాపేటలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక దేవాలయ ధర్మదాయ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విద్యుశాఖ మంత్రి గుంతకల్ల జగదీశ్వర రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వము చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అర్చకుల్ని గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్ అని ప్రత్యేక రాష్ట్ర ఫలాలని అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలపారన్నారు సూర్యాపేటలో ఆలయాలను అభివృద్ధి చేయడానికి కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత జగదీష్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అర్చకులకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు గతంలో ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూప దీప నైవేద్య పథకంలో అర్చకులకు నెలకు అందించే 6000 రూపాయల భృతిని 10000 రూపాయలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి జగదీష్ రెడ్డికి అర్చకులు ఆశీర్వచనాలు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఆకాంక్షించారు సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కార్ పనిచేస్తుందని అన్నారు